మూవీ అయితే చాలా బాగుంది. హీరోయిన్ అందరు ఉండదు, మీకు నాని వన్ మ్యాన్ షో కంప్లీట్. నాని వాళ్ళ అబ్బాయి రోల్ చేసిన వీళ్ళిద్దరిది ఉంటుంది. హీరోయిన్ చాలా తక్కువ క్రికెటర్ ఎంతవరకు క్యారెక్టర్ లో జీవించాడు. మీది అందరు ఫాలో అందరికీ ఉండకపోవచ్చు, కానీ తీసే విధానం చాలా బాగా తీసేస్తుంది. రేటింగ్ 5/5 వచ్చేస్తుంది. కొంచెం స్లో ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ లో ప్రొసీడింగ్స్ ఫస్ట్ హాఫ్ స్లోకి మీకు ఎక్కడ ప్రాబ్లం అనిపించింది? ఇంటర్వెల్ మంచిది, అంటే అదే ట్విస్ట్ ఇంటర్వెల్ ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుంది. అండ్ క్లైమాక్స్ ఇస్ ద మెయిన్ బిగ్గెస్ట్ ట్విస్ట్. ఎవర్ బాగా దగ్గర పెట్టారు. పాటల మధ్యలో నచ్చే డైలాగ్స్ చాలా కోసం తన క్రికెట్ మళ్ళీ స్టార్ట్ చేయడం చాలా బాగుంది. పాప వచ్చింది కదా ఇంటర్వెల్ లో ఇచ్చేస్తారు. నాని కెరీర్ లో బెస్ట్ మూవీ, స్టోరీ, డైరెక్షన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్. సినిమాను ఒక రేంజ్లో పెట్టింది. ఇంకా మన నాని యాక్టింగ్ కోసం అయితే ఇంకా చెప్పక్కర్లేదు, చంపేశాడు అనుకోండి. అసలు ఆయన కెరీర్లో పెద్ద ఇదే నెంబర్ వన్ ఫీల్ గుడ్ మూవీ. అంటే నాని కొన్ని ప్లస్ పాయింట్ ఏంటంటే అందరు హీరోలకి డ్యాన్సులు బయట వేస్తూనే చూస్తారు, ఈయనకి ఆ రెండు అవసరం లేదు, యాక్టింగ్తోనే నిలబెడతాడు. అంటే చంపేశాడు అనుకోండి, మాట్లాడరా అసలు మామూలు లేదు. అసలు ఇలాగ ఉంటేనే యాక్సెప్ట్ చేయలేదు. చాలా దగ్గర ఆర్ఆర్తోనే ఏడిపించాడు. సీన్స్ కూడా అలానే ఉన్నాయి, ప్రతి ఒక్కరు చూడవలసిందే. లవ్ మ్యారేజ్ చేసుకుంటాం అనుకునే వాళ్ళు చేసుకున్నవాళ్ళు తప్పకుండా సినిమా చూడాలి. అంటే లవ్ చేసిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నాడా ఊరుకుండదు, అది లేదు ఇది లేదు అని కొన్ని ప్రాబ్లమ్స్ పెడుతుంటారు కదా కెరీర్ విషయంలో. అలాంటిది ఏమి ఉండదు. ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలి లైఫ్లో ఎలా ఉండాలి అనుకోవాలని ఏర్పడి చాలా బెస్ట్ మూవీ. సార్ మన ఫ్యామిలీ చూడొచ్చు, క్రికెట్ ప్లేయర్స్ అంటే క్రికెట్ అభిమానులు అయితే చంపేస్తారు, ఇంకా కుమ్మేస్తారు. ఐ థింక్ నాకు తెలిసి స్టోరీ నేను చెప్పకూడదు, కానీ ఇంక స్టోరీ నేను చెప్తే ఇంకేమైనా సినిమా కోసం చెప్తుంది. అసలు ఒకటి కాదు, ఇక్కడ ఆ అబ్బాయిని చూస్తే మాత్రం తరుణ్ గుర్తొచ్చాడు, చైల్డ్ ఆర్టిస్ట్. అప్పుడు తరుణ్ చిన్నప్పుడు ఎలా పెర్ఫార్మెన్స్ చేశాడు అదే పెర్ఫార్మెన్స్ ఈ అబ్బాయి కూడా చేశాడు. ఈ అబ్బాయిని చూస్తే నాకు తరుణ్ గుర్తొచ్చాడు చిన్నప్పుడు. రేటింగ్ 5/5 ఇచ్చారు. అసలు ఈ సినిమా అయితే అసలు మాటలు లేవు. 100/100 సమ్మర్ ఆయనే ఫస్ట్ ర్యాంక్. నారాయణ చైతన్య ఇవన్నీ అవసరం, హీరోయిన్ అసలు చాలా బాగా చేస్తారు. అది నిజంగా చెప్తానన్నా క్యారెక్టర్ పరంగా ఎవరు చేయలేదు అనేది మనం ఇక్కడ మాట్లాడడానికి లేదు. ప్రతి క్యారెక్టర్ కూడా అసలు అంత బాగా ఎలా చేయించారు అనేది అర్థం కాదు. ఒక హోటల్లో పుట్టిపోవాలంటే కుక్కు బాగా చేశాడని అర్థం కదా, ఒక డైరెక్ట్ అంత అద్భుతంగా తీశాడు. మజిలీ వెర్షన్ వేరు, ఈ వెర్షన్ వేరు. అది సినిమాకి అదే ప్లస్ పాయింట్. ఏదైనా చెప్పాలి అనుకుంటే కొత్తగా ఉంది ఆర్ఆర్, చాలా కొత్తగా ఉంది. అంటే ఎప్పుడు కొట్టే ఆ డ్రమ్మింగ్లు అవి కాకుండా ఇన్స్ట్రుమెంట్స్ ఏవో అసలు చాలా వేరే. అంటే ఇంగ్లీష్ మూవీ చూస్తే ఎలా ఫీల్ వస్తాయి కొన్ని కామెడీ అంతేనా, బాగానే ఉంది. డైలాగ్స్ కానీ సాంగ్స్ నిజంగా చెప్తున్నాను, ఈ సినిమా కోసం ఎంత ఎక్కువగా మాట్లాడానో అలా కంటిన్యూగా మాట్లాడచ్చు. చూడాలి రొమాంటిక్, రొమాంటిక్ అసలు ఏది లేదు అని లేదు. ఒక బయట చూపించేసి ఎమోషనల్ ఉంది, లవ్ స్టోరీ ఉంది, ఫాదర్ అండ్ డాడ్ కి, ఫాదర్ అండ్ సన్ కి ఎమోషనల్ ఉంది.
ప్రతి ఒక్కటి ఎనీ టాలెంట్ ఎన్ని ఎన్ని ఫెయిల్ అనమాట. వాళ్ళు ఎన్నో రీజన్స్ వల్ల అందరూ ఎన్నికి వెళ్ళిపోతున్నారు. అలా కాదు చచ్చిపోతున్నా కూడా మనం ప్రయత్నించిన మాము కూడా అనేసి సినిమాలో ఒక మెసేజ్ చెప్పాడు అనమాట. చాలా బాగుంది మ్యూజిక్ అయితే చాలా బాగుందండి. అంటే హార్ట్ ఆఫ్ ది ఫిలిం అని చెప్పుకోవచ్చు అంత బాగుంది అనమాట మ్యూజిక్ ఓవరాల్ గా చాలా బాగుంది. ఎటువంటి పేర్లు పెట్టడానికి ఎక్కడ సినిమాకి లోటే లేకుండా చేశారు డైరెక్టర్ గారు నాన్నగారు అయితే మీ నాన్నగారు సినిమా ఈ సినిమా చూసిన ఎమోషనల్ అంటే నాన్నగారు నాన్నగారు అంటే ఎమోషనల్ అని చెప్పుకోవచ్చు అంత బాగుంది అనమాట. మజిలీ సినిమా బిల్డ్ చేసింది మజిలీ సినిమా మజిలీ అని కాదండి ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అండి. చాలా అద్భుతం ప్రతి కోణంలోనూ పొందండి సినిమా ఫ్యామిలీ యూత్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఒక కొడుకిచ్చే మెసేజ్ ఎట్లాంటిది ఒక టాలెంటెడ్ పర్సన్ ఎలాంటి మెసేజ్ తీసుకోవాలి ప్రతి ఒక్కటి సినిమాలో హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది చాలా బాగుంది ఎమోషనల్ దాని కూడా చాలా బాగుంది. మ్యూజిక్ హార్ట్ ఆఫ్ ది ఫిలిం అని చెప్పుకోవచ్చు. అనిరుద్ధ్ గారు చాలా అద్భుతంగా కొట్టారు మ్యూజిక్ ఎక్కడ లోట్లేదన్నమాట సినిమా మొత్తం ఎవ్రీథింగ్ బాగుందండి. ఏంటంటే సినిమా చూసిన తర్వాత ఇంత మంచి సినిమా మనం అందించినందుకు గౌతమ్ గారికి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పుకుంటారు ప్రతి ఎవరు అయితే అనుకుంటారు. మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఈ మధ్య కాలంలో సినిమా చాలా బాగుంది. తెలుగులో ఫస్ట్ స్పోర్ట్స్ డ్రామా అండ్ ఎమోషనల్ మూవీ అని చెప్పొచ్చు. నాగరాజ్ మైక్ అన్న పెట్టి మనకి ఈ ఎమోషన్స్ ఎంత మ్యానిపులేట్ అవుతుందంటే ఒక సినిమా చూసినట్లేదు అక్కడ నాని ఏడుస్తుంటే నాకు ఏడుపుస్తుంది తనకు అవుతుంటే నేను ఆనందపడ్డాను. తన కొడుకు కోసం చేసే తన కొడుకు కోసం కష్టపడే విధానం అవచ్చు మనం చాలా రిలేట్ అవ్వచ్చు మన ఫాదర్ మన కోసం ఎంత కష్టపడ్డారని. చాలా 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 బ్యూటిఫుల్గా తీశారు గౌతమ్ దీనందర్ గారు. మళ్ళీ రావ తర్వాత ఆయన ఒక వండర్ఫుల్ మూవీ ప్రొడ్యూస్ చేశారు. నాన్నగారు ఒక హార్డ్ కంబ్యాక్ ఇచ్చారు. నేను కూడా మంచి సినిమా తీయగలను ది బెస్ట్ మూవీ తీయగలను అని చెప్పి ఒక మంచి కంబ్యాక్ ఇచ్చారు. 100% అందరూ ఇది ఒక రిపీట్ వాచ్ మూవీ అని చెప్పచ్చు. అందరూ డెఫినెట్గా చూడండి. మళ్ళీ చూడకపోతే మళ్ళీ చూస్తాను నేను డెఫినెట్గా అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ స్టోరీ అవ్వచ్చు అదంతా అవ్వచ్చు అది మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఆ సీన్స్ అంతా బ్యూటిఫుల్గా తీశారు. క్లైమాక్స్ అయితే వీక్స్ మూవీకి నేను ఇంటర్వ్యూగా 3 సార్లు ఏడ్చాను భయ్యా. మూవీ చూసి 3 సార్లు ఏడ్చాను నేను. అంత ఎమోషనల్ కనెక్ట్ వస్తుంది మూవీకి. చాలా చాలా బాగుంది హీరోయిన్ పర్ఫార్మెన్స్. మనం యూట్యూబ్లో అవ్వచ్చు లేకపోతే మన విక్రమ్ వేదాలు అవ్వచ్చు శ్రద్ధాశ్రద్ధ గారు చూసాము. ఇది ఆవిడ డెబ్యూ మూవీ తెలుగులో. సో చాలా బ్యాక్ చేశారు మొత్తం అంతే వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళ ఎమోషన్స్ ప్లస్ క్రికెట్తో వాళ్ళ కనెక్ట్ అంటే చాలా బాగా చూపించారు. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ప్లస్ చిన్నపిల్లడు రోనిత్ కూడా చాలా చాలా బాగా చేశారు. హీ హాజ్ ఎ గ్రేట్ ఫ్యూచర్ అని చెప్పాలి. అండ్ టిల్ నౌ టిల్ టుడే ఇయర్లో ది బెస్ట్ మూవీ అంటే ది బెస్ట్ మూవీ అసలు సమ్మర్లో ఈ మూవీ. మజిలీ మూవీ అనేది ఒక లవ్ స్టోరీ అని చెప్పాలి. ఇది స్పోర్ట్స్ డ్రామా మొత్తం స్పోర్ట్స్ మీద రిలేటెడ్ ఉంటుంది కాబట్టి ప్లస్ అఫ్ కోర్స్ మన ఎమోషనల్ అటాచ్మెంట్ తన లవర్తో కూడా వచ్చి లవ్ స్టోరీ ఇంక్లూడింగ్ స్పోర్ట్స్ ఇది ఫస్ట్ మూవీ కదా స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయాలి డెఫినెట్గా. అండ్ స్టాండర్డ్స్కి వాళ్ళు మన ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ చూపించాలి. ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ అందరు కలిసి చూడండి మళ్ళీ వెళ్తారు నేను పక్కే చెప్తాను. జెర్సీ వేసుకొని జెర్సీ పాలు తాగి జెర్సీ సినిమా చూడడానికి వచ్చాను. చాలా బాగుంది మూవీ. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అయినప్పటికీ సెకండ్ హాఫ్ మొత్తం లాగేశారు. ఆ లాస్ట్లో కొంచెం ట్విస్ట్ ఒకటి పెట్టారు అది మనందరికీ అద్భుతంగా అనిపిస్తుంది ట్విస్ట్. ఇప్పుడు నాన్ని యాక్టింగ్ విషయానికి వస్తే చాలా చక్కగా చేశాడు నాని తమ్ముడు లాంటి వాడు జడిసేది లేదు అని ఎంత చక్కగా చేశాడు. నా ట్రైనింగ్ అయినప్పటికీ చాలా చక్కగా చేశాడు అతను. ఇప్పుడు ఎంఎస్ ధోని అవ్వచ్చు డేవిడ్ వార్నర్ అవ్వచ్చు అందరు నా శిష్యులే. అందరు వచ్చి నా ముందు మోకరు వెళ్ళారు. వాటర్ వెళ్తే బ్లెస్డ్ దెమ్ అప్పుడు వచ్చింది ఇదంతాను. దాని తర్వాత వాళ్ళు పెద్ద ప్లేయర్స్ అయ్యారు. మొన్న వరల్డ్ కప్ స్క్వాడ్ గురించి కూడా అడుగుతూ నన్ను అడిగారు ఎవరు తీసుకోమంటారు. నంబర్ 4లో నాని తీసుకోమన్నాను. అంత చక్కగా ఆడాడు. లక్నౌతో ఆడాడు నాకౌట్. ముంబైతో ఆడాడు నాకౌట్. సినిమా మూవీ చాలా మూవీ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. హెలికాప్టర్లు వచ్చాయి 4 హెలికాప్టర్ షాట్లు తీసుకున్నారు. సాంగ్స్ కూడా బాగున్నాయి. సాంగ్స్ స్టోరీలో కలిసిపోయి వచ్చేస్తాయి. సేమ్ నా బయోపిక్ లాగా ఉంటాయి ఇలాగే ఉంటాయి. ఏది ఎవరిది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అనిరుద్ధ్ కదా అనిరుద్ధ్ ఏమి నా శిష్యుడే నా ముందు మోకరు వెళ్ళాడు ఒకప్పుడు. వీళ్ళందరూ నా శిష్యులే. హీరోయిన్ కూడా చాలా చక్కగా చేసింది ఫ్యామిలీగా. నా బయోపిక్ కూడా అడిగాను ఆలోచిస్తానని చెప్పింది. సో కొంచెం మేకప్ వేసి మేనేజ్ చేసేద్దాం. నాకు ఏముంది నన్ను మొన్న గ్రీస్కి వెళ్తే స్టీఫెన్ టాల్స్టాయ్ అనే అతను నన్ను ఇస్తాను. ఎవరిది నాన్నగారు యాక్టింగ్ చెప్పాయి కదా అద్భుతంగా చేశారు. న్యాచురల్ స్టార్ అయిన నాలాగా మాకు యాక్టింగ్ చేయడం రాదు చూపిస్తాం క్యారెక్టర్లు. నాన్నగారు యాక్టింగ్ హైలైట్. నాన్నగారు అబ్బాయిలాగా చేశాడు ఒక అబ్బాయి. అతను కూడా చాలా క్యూట్గా ఉంది. అతను ఉన్నంతసేపు బాగుంది.
ఇంకా అందరి పర్ఫార్మెన్స్ బాగున్నాయి. సత్యరాజ్ పర్ఫార్మెన్స్ అయితేనేమి, వీళ్ళందరూ కూడా బాగా చేశారు. సో మీరందరూ కూడా సినిమా చూడాలి, చూడాలి, అందరూ చూడాలి తప్పకుండా. మీరందరు సినిమా చూడాలి, సెంటిమెంట్ ఎమోషన్స్ ఉన్నాయి, అప్పుడే మీ అందరికి నచ్చుతుంది, అప్పుడే నాకు రాజ్యాధికారం వస్తుంది. రేటింగ్ అంటారా, రేటింగ్ ఒక 5-3.5 ఇవ్వచ్చు. కొంచెం ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాక్ అయింది, అయినప్పటికీ నాని హిట్ కొట్టాడనే చెప్పుకోవాలి. బాగుంది సినిమా, వెళ్ళొస్తాను అందరికి. గుడ్ మార్నింగ్. సో శ్రీరామ్ శుభాకాంక్షలు. మన ఇటీవల లేటెస్ట్ రెండుగా, సో ఇప్పుడు లేటెస్ట్గా మనకి చాలా బాగుంది. ఇది ఇండియాలో మంచి లేటెస్ట్గా ఉన్న చిత్రాలు, క్రికెట్ బేస్ తీసుకున్నాం, ఇది చాలా అద్భుతంగా ఉంది. కానీ మనం టీవీ దగ్గర ఆటలు ఆడేటప్పుడు, మన టీవీ దగ్గర కూర్చున్నప్పుడు క్రికెట్ ఎంతో ఆనందంగా చిలకరించే ప్రతి ఒక్కరికి క్రికెట్ అనేది ప్రపంచ క్రీడగా గుర్తించాలి, చాలా ఆనందంగా ఉంది. సో దీంట్లో ఉన్నటువంటి చిత్రంలో ఇటీవల ఈ క్రీడ అనేది దానికో మనకి తీసిన సినిమా చూసిన తర్వాత ఒక ఒపీనియన్ మనకి మనకు వచ్చే ఒపీనియన్. సో క్రీడ అనేది చాలా గొప్పది. క్రీడ ఇదివరకు అర్థంలో వ్యాయామం పరిమితమైంది. ఇంతరోజు ఇప్పుడు లేటెస్ట్గా ఇండియన్స్ మన దేశాన్ని రక్షణ కోసం ప్రతి ఒక్కరు జీవితాలు మలుపు తిరిగే కోసం కూడా ఉపయోగపడుతుందని కూడా ఎంతో ఘనంగా నేను చెప్తున్నాను. సో ఈ సినిమా చిత్రం చూసిన తర్వాత లేటెస్ట్గా ఉన్నటువంటి న్యూ ఫ్యామిలీస్ కంపల్సరీగా చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చాలా ఫ్యాంటాస్టిక్, ఎగ్జాక్ట్లీ నేను డైరెక్టర్ కూడా యాక్సెప్ట్ చెప్పుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు ఈ చిత్రాన్ని చూసి ఆనందం చెప్తున్నాను. ప్రతి ఒక్కరు నమస్కారం, థ్యాంక్ యూ. మీరు బాగా నచ్చిన సినిమా చాలా బాగున్నాను. నాని పర్ఫార్మెన్స్ 100% పర్ఫార్మ్ చేశారు ఈ మూవీకి, ఎక్స్ట్రాడినరీ. ప్రతి ఒక్కరు చూడొచ్చు, ఒక క్రికెటర్ ఏంటి, ఒక ఇందులో ఒక లవ్ స్టోరీ కూడా ఉంది, లవ్ ఏంటి, ఫ్యామిలీ ఏంటి, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఎమోషనల్గా నాని క్యారీ చేశాడు, సెంటిమెంటల్గా బాగా వర్క్అవుట్ అవుతుంది. ఒక క్రికెటర్గా నాని ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీగా చేశాడు పర్ఫార్మెన్స్. ఒక సన్ అండ్ ఫాదర్ రిలేషన్షిప్, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ బాగా ఎమోషనల్గా బాగా క్యారీ చేశారు. నాని క్రికెట్ చాలా బాగా 60 days వర్కౌట్ చేశారు అన్న క్రికెటర్ కింద. ఒక రియల్ క్రికెటర్ ఎలా ఆడతారు గ్రౌండ్లో, అలాగే సేమ్ షార్ట్స్, సిక్స్ అండ్ ఫోర్ సిక్స్ ఫోర్ బాగా కొట్టారన్నమాట. సో చాలా బాగుంది. ఇక్కడ డైరెక్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, ఏజ్ అనేది ఒక సంఖ్య మాత్రమే. మనం ఏ ఏజ్ లేని సరే మనం అనుకున్న గోల్ని రీచ్ అవ్వచ్చు, వెనక్కి తగ్గకూడదు. ఇది మూవీ యొక్క మెయిన్ కాన్సెప్ట్. సో 36 years కూడా నాని ఇండియా టీమ్ సెలెక్ట్ అవ్వడం అంటే ఇట్స్ రియల్లీ గ్రేట్. సో ఇందులో ఒక డైలాగ్ ఉంది, నెవర్ లేట్, అంటే డ్రీమ్ అనేది ఎప్పుడైనా సరే మనం అచీవ్ అవ్వచ్చు, రీచ్ అవ్వచ్చు. ఏజ్ అయిపోతారంటే కాకుండా వీ కెన్ ట్రై, మనం ట్రై చేస్తే కంపల్సరీ, ప్రయత్నిస్తే కంపల్సరీ మనకి సక్సెస్ అనేది వస్తుంది. ఇది మెయిన్ దీని యొక్క కాన్సెప్ట్ చాలా బాగుంది. రేటింగ్ అంత సార్? రేటింగ్ 4 వచ్చిపోయి, అవుట్ ఆఫ్ 5 4 కంపల్సరీ. బ్లాక్ బస్టర్ మూవీ అయితే నానికి మంచి. ఈ ఐపీఎల్ సీజన్ నెక్స్ట్ వరల్డ్ కప్ వస్తుంది, సో కంపల్సరీ నానికి బ్లాక్ బస్టర్. ప్రతి ఒక్క క్రికెట్ని ఇష్టపడే ప్రతి ఒక్కడో కూడా ఈ సినిమాని ఇష్టపడతారు భయ్య. అంత బాగుంది ఫస్ట్ లాస్ట్ వరకు కాన్సెప్ట్ అనేది ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ యూ. పెట్టు మైక్ పెట్టు. నిజంగా ఆయన పర్ఫార్మెన్స్ దగ్గర నుంచి చూసే అవకాశం చాలా సంతోషం. ఎడ్యుకేషన్ లెవెల్ స్పీక్స్ అది మెయిన్ అది మాట్లాడుకోవాలంటే 14 degrees ఆ చల్లలో ఉన్నప్పుడు చేశారు షూట్. అది దగ్గర నుంచి చూసాం, చేసిన షివర్ అవుతా ఉండేవి. పట్నంలో డిసెంబర్ అప్పుడు చల్ల వచ్చింది కదా, నిజంగా ఆయన డెడికేషన్ కానీ ఆ ముక్కుకు తగిలినప్పుడు కూడా నెక్స్ట్ రోజే షూట్ వచ్చేసారు. నిజంగా అంత మంచి యాక్టర్ షేర్ చేసుకున్న స్క్రీన్ చాలా హ్యాపీ ఫీల్. స్టార్టింగ్ అయితే స్టార్గానే చూసాం అండి, తర్వాత మెల్లిమెల్లిగా అలవాటు అయిపోయింది. అంటే ఆయన అలా ఫ్రెండ్లీగా ఉన్నారు, నార్మల్ వ్యక్తి ఎలా ఉంటుంది, వ్యక్తి ఎలా మాట్లాడుతుంది, స్ట్రేంజర్స్ ఎలా మాట్లాడుతుంది, అలానే మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఫ్రెండ్ అయిపోయాడు. టీమ్మేట్ ఎట్లుంటుంది మరి, ఎరా ఏంటి అలాగే, హాయ్ సార్ ఏంటి వచ్చి డానియల్ క్రికెట్ అకాడమీ నుంచి ఆయన నేర్చుకున్న తర్వాత క్రికెటర్ ఎలా ఉంటాడు, మన యాటిట్యూడ్ ఏంటి అంతా అడాప్ట్ చేసుకుని చేశారు కదా, పీక్స్ అంట సూపర్ చేశారు. అదే ఇన్స్పిరేషన్ మేము కూడా బాగా చేస్తాం, మేము నేర్చుకున్నాం అదే వచ్చింది. స్క్రీన్ షేర్ ఎంతవరకు
సెకండ్ హాఫ్ నుంచి ఉంటామండి. ప్రతి క్రికెట్ సీన్ లో మేము ఉంటాం, మెయిన్ టీమ్ కాబట్టి మెయిన్ 11 ప్లేయర్స్ ఉంటాం. కీపర్ జేమ్స్ నోయల్, అనిల్ బ్యాట్ జేమ్స్ నోయల్, స్పిన్నర్ వన్ ఆఫ్ కీపర్ కీపర్ అయ్యో అయ్యో మీరు దగ్గర కళ్ళ కళ్ళతో దగ్గర మేము అప్పుడే చూస్తున్నాం ఆయన పర్ఫార్మెన్స్ యాక్టింగ్ అండి. ఎమోషనల్ అయ్యామండి, ఖచ్చితంగా కనెక్ట్ అయ్యాము. మేము చేసుకుంటే మేమే కనెక్ట్ అయ్యాము ఖచ్చితంగా. క్లైమాక్స్ పక్క అందరు ఏసీ కమర్షియల్ ఎలిమెంట్స్ అంటే కనిపించలేదు. నోటీస్ చేస్తే అసలు కామెడీ అంటే కామెడీ, అది సిచ్యువేషన్ కామెడీ తగ్గట్టు ఉంటుంది. కానీ కావాలి కావాలి చెప్పాలంటే హార్డ్ వర్క్ బే ఆఫ్ అని చెప్పాలి. అయ్యో అంత సూపర్ హిట్ బ్లాక్ బస్టర్, అందరూ థియేటర్స్ లో చూడండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.